Namaste, welcome to Hello Doctor. Varicose veins ante enti, varicose veins ki Avis Hospital lo elanti treatment undi, alage COVID sandarbhanga Avis Hospital lo elanti jagratalu teeskuntunnaru. Ee vivaralu telichadaniki mantho paatu unnaru Dr. Raja V. Koppala garu, alage Dr. Vinay Nyapati garu, mari varini adigi marini vivaralu telusukundam. Namaste Dr. garu. Namaskar. Namaste Koppala garu. Hello. Koppala garu, ee Avis Hospital tarapuna kaalallo sirala vaapu ane varicose vein vaidyaniki sambandhinchi mee vadda entha mandi doctors unnaru and alage meeru ela andubatlo untaru? రైట్ అండి. సో బేసిక్లీ ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఈ రక్తనాళాల సంబంధమైన చికిత్సలు, దీనికి సంబంధమైన వ్యాధి నిర్ధారణ, వ్యాధి ట్రీట్మెంట్ పూర్తిగా పరిపూర్ణంగా చేయటము, అలాగే ఈ రక్తం ఫ్లో సరిగా లేనప్పుడు కాళ్ళల్లో వచ్చే పుండ్లు అది కూడా పూర్తిగా ట్రీట్ చేసే విభాగము, అలాగే కాళ్ళల్లో రక్తం సరిగా లేనప్పుడు కాళ్ళు వాచిపోవడం అంటే లింఫడీమా ఆ విభాగము అన్నీ కూడాను పరిపూర్ణంగా మన ఎవిస్ హాస్పిటల్ హైదరాబాద్లో మనం ఎప్పుడో స్థాపించాం. కాకపోతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా నడవలేరు, కాళ్ళు నొప్పులతో ఉంటారు, వాళ్ళు ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళడానికి భయపడతారు అండ్ ఇవన్నీ ఉన్నాయి. దానికి పైగా ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏంటంటే ప్రయాణం చాలా కష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ప్రతి ఒక ప్లేస్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. గత 6 నెలలుగా హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హుబ్లీ, చెన్నై, కోయంబత్తూర్లో బ్రాంచెస్ పెట్టాము. మన వినయ్ గారు, యాక్చువల్గా ఇప్పుడున్న వినయ్ గారేమో కర్ణాటక, హుబ్లీ అండ్ మన రాజమండ్రి ఈ బ్రాంచెస్ చూసుకుంటున్నారు. అలాగే ఈ మన దగ్గర టోటలీ 11 డాక్టర్స్ ఉన్నారు అండ్ అన్ని బ్రాంచెస్లో కూడా స్పెషలిస్ట్ని పెట్టాం. అండ్ కష్టమైన కేసెస్ అన్నిటికీ కూడా ఏంటంటే ఒక ఇంటర్ డిసిప్లినరీ మీటింగ్ పెడతాం. అంటే ఏంటంటే ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఉన్నా, పెద్ద పుండు పడినా, లేదా ఎక్కువ ప్రాబ్లం ఉన్నా కూడా అందరం డాక్టర్స్ ఒక జూమ్ కాల్లో డిస్కస్ చేసుకొని ఈ వెయిన్స్ని ఎలా తగ్గించాలి, ఈ వారికోస్ వెయిన్స్ని తగ్గించడానికి ఏంటి బెస్ట్ పద్ధతి, ఏ బ్రాంచ్లో చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అది కూడా డిస్కస్ చేస్తాం. కొన్ని సింపుల్ కేసెస్ మీరు లోకల్గా ఉన్న ఏ బ్రాంచ్కైనా వెళ్ళి చేయించుకోవచ్చు. వేరేస్ కొన్ని డిఫికల్ట్ కేసెస్కి ఏంటంటే మన మెయిన్ సెంట్రల్ ఆఫీస్కి అంటే మెయిన్ హైదరాబాద్కే వస్తేనే బెస్ట్ రిజల్ట్ వస్తుందని కూడా చెప్తాం. అలాగే అన్ని ఆస్పెక్ట్స్ని కూడా నువ్వు రౌండ్గా ఆల్రౌండ్ కేర్ తీసుకోవడం వల్లే ఎవిస్ హాస్పిటల్స్కి వాస్కులర్ కేర్కి ఒక మారు పేరుగా మాకు అందరూ సంబోధిస్తారు. వారికోస్ ఇస్ ఈక్వల్ టు ఎవిస్ హాస్పిటల్స్ అని అంటారు. అండ్ ఇవన్నీ సాధ్యమైన కారణం ఏంటంటే ఈ ఇన్ని బ్రాంచెస్ పెట్టడము, ఈ ఫ్రీ క్యాంప్స్ చేయడము, ప్రజల్లోకి ఈ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి ఈ ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుందని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం యొక్క అవేర్నెస్ కూడా పెరిగింది. సో మీరు అన్నట్లు వెరికోస్ వెయిన్స్ అంటేనే ప్రతి ఒక్కరికి అవిస్ హాస్పిటల్ గుర్తొస్తూ ఉంటుంది. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా అలా చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీ స్పందన ఏంటి? సో ఐ మీన్ దిస్ ఇస్ ద లాస్ట్ షో ఆఫ్ ద ఇయర్. సో ఇయర్లో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అదేనండి. అంటే కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్స్ అందరూ కూడా కన్వర్ట్ చేసి కరోనా వ్యాధి సంబంధమైన ట్రీట్మెంట్లు తీసుకుంటూ, లైక్ మీరు పేపర్లో ఉన్న టీవీలో చూసే ఉంటారు, చాలా అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాఫిట్ పొందారు. బట్ మేము ఒక్కరోజు కూడా కరోనా హాస్పిటల్కి కన్వర్ట్ చేయలేదు. మా వాస్కులర్ పేషెంట్స్కి మేము ఒక వాళ్ళ పక్కన మేము నిల్చున్నాం. సో అందువల్ల ఈరోజు యూనో వి బ్యాక్ టు నార్మల్ వాల్యూమ్స్. ఒక 3 మంత్స్ ఎగోనే మాకు నార్మల్ సర్జరీస్ వస్తున్నాయి అండ్ ఇంకా ఎక్కువ పేరు వచ్చిందనమాట ఈ కరోనా టైంలో. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే వేవర్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ అవర్ థాట్స్. మా థాట్స్ ఏంటంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం వాస్కులర్ కేర్ కోసమే ఉన్నాము, వాస్కులర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తాము. వాళ్ళకి అతి తక్కువ టైంలో ఒకటే ప్యాకేజ్, ఒక్కసారి కూడా మేము ఇప్పుడు దాకా 5 ఇయర్స్ అండ్ ఓవర్ 14,000 పేషెంట్స్లో మేము ఒక్కసారి కూడాను మేము చెప్పింది ఒక ప్యాకేజ్, ఛార్జ్ చేసింది ఒక ప్యాకేజ్ ఇటు అంటే ఎప్పుడు జరగల. ఆల్ పేషెంట్స్ వెంట హోమ్ హ్యాపీ 100%. అండ్ ఇవన్నీ కూడాను మాకు మా మేము ప్రసిద్ధి గాంచాం. కాబట్టి ఇది ఒక ఎవిస్ హాస్పిటల్ అంటే వాస్కులర్ కేర్కు మారుపేరుగా నిలిచింది. హెడ్ కాల్ ఉన్నారండి, విజయవాడ నుండి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. కాలు పాదం అంతా నల్లబడిపోయింది సార్. శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. ఇప్పుడులాగా కాళ్ళలో బ్లాక్నెస్నెస్ కనబడిందంటే, కాళ్ళు బాగా నల్లపడిందంటే అది ఒక వాస్కులర్ ప్రాబ్లం అంతా మనం అనుకోవచ్చు. సో ఇది ఇమీడియట్గా ఒక స్కానింగ్ చేయించుకోండి. స్కానింగ్ చేయించిన తర్వాత అది వాస్కులర్ ప్రాబ్లం కాదు తెలుస్తుంది. 3 పాళ్ళు ఇది ద వెరికోజ్ వెయిన్ సంబంధించిందే. ఇంత కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి రండి. అండ్ ఈ వచ్చే ఆదివారం, అంటే ఈ ఆదివారం కాకుండా ఆ తర్వాత ఆదివారం 3వ తారీఖున నేను విజయవాడలో ఉంటాను, మీరు వచ్చి చూపించుకోవచ్చు.
అండ్ అలాగే బీపీ షుగర్ ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే వాళ్ళు కూడా వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? సో బీపీ షుగర్ చేసుకునే వాళ్ళు ఈ వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్ డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక షుగర్ ఉండే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఉండడం వలన సెల్యులైటిస్ రావడం వెరీ కామన్. ఈ సెల్యులైటిస్ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి పోవడం కూడా తొందరగా పోదు. సో ఇలాంటి వాళ్ళకి తొందరగా తీసుకోవడం మంచిది. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేజర్ కేర్ అనేది ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మొత్తం మంది ఇవ్వడం ఉండదు. సో లోకల్ అనే స్థితిలో చేస్తారు కాబట్టి బీపీ ఉన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు. రైట్, కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కృష్ణవేణి గారు కాల్ చేస్తున్నారు. కృష్ణవేణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గోపాల గారు అలాగే వినయ్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు, చెప్పండి. మా సార్కి ఏంటంటే మోకాలు వచ్చిందండి, వాచిన తర్వాత దాన్ని కొంచెం ఇట్లా గోకిందండి, ఇట్లా దుర్ వస్తే గోకాడు. సో ఇప్పుడు మోకాల కింద వచ్చే చిన్న చిన్న అలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్స్ అది ఇప్పుడు గబుక్కని చెప్పలేమమ్మా ఏంటో అని. మీరు ఒకసారి దగ్గరుండే వాస్కులర్ సర్జన్ చూపించుకోండి, లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉండే హైదరాబాద్కి మన ఏవీస్ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కొని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. వస్తే మాత్రం ఒక ఫ్రీగా ఒక స్కానింగ్ చేస్తాం మేము. స్కానింగ్ చేసిందా చూసి నిర్ధారిస్తాం. వినయ్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా సర్జరీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయించుకోవచ్చు అనేసి అంటున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ట్రీట్మెంట్కి ముందు? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్నా సరే ఇలాంటి లేజర్ చికిత్స ప్రాబ్లమ్స్ లేజర్ చేసుకున్న వాడికి ఇప్పుడు ఇలాంటివి ఏమీ ఉండవు ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మొత్తం మంది ఇవ్వడం ఉండదు కాబట్టి బీపీ ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు తొందరగా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే షుగర్ ఉంటే ఒకసారి సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయితే పొండు పడిందంటే దాన్ని మళ్ళీ హీల్ చేయడం చాలా లేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి షుగర్ ఉండే వాళ్ళకి తొందరగా ఇలాంటి లేజర్ చికిత్స చేయించుకోవడం మంచిది అని చెప్తాను. అంటే ఈ లేజర్ అబ్లేషన్ అనేది ఎలా చేస్తారంటారు వెరికోస్ వెయిన్స్కి? లేజర్ అబిలేషన్ అనేది ఇట్స్ మార్నింగ్, ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్ అండి. ఒక 20-30 మినిట్స్ పడుతుంది ప్రొసీజరు. పొద్దున్న వస్తే సాయంకాలంకి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దాన్ని ఏం చేస్తామంటే వెరికోస్ వెయిన్స్ ముందేనే మేము ఏం చేస్తామంటే స్కానింగ్ మిషన్ చూసుకొని దాంట్లో మొత్తం మ్యాపింగ్ ఏమైనా తీసుకొని ఆ మ్యాపింగ్ లోపల తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకెళ్ళి ఆ లోపల ఉండే వెయిన్స్ని ఒక లేజర్ చికిత్స లేజర్ వైర్ లోపల పంపించి అండర్ ది రియల్ టైమ్ నావిగేషన్ ఆఫ్ ది అల్ట్రాసౌండ్ మిషన్తో చూసుకుంటూ మొత్తం అంతా కరిగించేస్తామండి. ఆ కరిగించడం పద్ధతి టైం పట్టడం 20-25 మినిట్స్. పొద్దున్న వస్తే సాయంకాలం వెళ్ళిపోవచ్చు. అంటే వన్ డే ప్రాసెస్. ఓకే, రైట్. కాల్ ఉన్నారండి. బెంగళూరు నుంచి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. కుమార్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది సార్? నంబర్ వన్ క్వశ్చన్. నంబర్ టూ, ఈ స్టాకింగ్స్ వాడితే తగ్గిపోతుందా? సెకండ్ పాయింట్ సార్. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ స్టాకింగ్స్ తీసుకున్నారు, మా వైఫ్ కి చూపించాము, స్టాకింగ్స్ వాడి సరిపోతున్నారు. సర్జరీ లేకుండా విత్ స్టాకింగ్స్ కెన్ ఇట్ బి క్యూర్డ్ సార్? దట్ ఇస్ మై క్వశ్చన్. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ దానికి సెకండ్ క్వశ్చన్కి బాగా ఫస్ట్ మాట్లాడతాను నేను. ఈ స్టాకింగ్స్ అనేది ఇట్స్ ఎ టెంపరీ ట్రీట్మెంట్ అండి. అది ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ ఒక 5-15% జనాలకి మాత్రమే అది ఒక టెంపరీగా ట్రీట్మెంట్. కొద్దిగా నొప్పిలాగా ఉండే వాళ్ళకి మేము స్టాకింగ్స్ చెప్తాం. దాంతో ఏమాత్రం ఇది వెరికోస్ మేము పోవు. ఇనీషియల్గా ఉండేవాళ్ళు కొద్దిగా నొప్పులు తగ్గుతాయి తప్ప. సో చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఒక 2-3 ఇయర్స్ నుంచి వేసుకుంటున్నామండి స్టాకింగ్స్, ఇంకా తగ్గట్లేదంటే ఆ స్టాకింగ్స్ మూలన వెరికోస్ మేము తగ్గదు. 5 ఇయర్స్ వేసుకున్నా తగ్గదు అది. సో అదొకటి. ఫస్ట్ ఇనీషియల్గా ఎందుకు వస్తున్నాయంటే మన ఇంత జనువుల్లో కొన్ని లోపాలు ఉంటాయండి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్లో నార్మల్గా వెయిన్స్లో కొన్ని కవాటాలు ఉంటాయి. ఆ కవాటాలు చెడిపోవడం మూలన కింద నుంచి పైకి వెళ్ళే రక్తం మళ్ళీ వెనక్కి వచ్చేయడం మూలన ఈ సెరలన్నీ ఉబ్బి బయటికి కనబడుతుంటాయి. దీన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే స్టాండింగ్ జాబ్స్, కొద్ది నుంచి సాయంకాలం వరకు స్టాండింగే చేసే వాళ్ళ జాబ్స్లో ఎక్కువగా మనకి వెరికోస్ వెయిన్స్ కనబడుతుంటాయి. అండ్ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండి కాలు కదపకుండా మూమెంట్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా మనకి వెరికోస్ వెయిన్స్ కనబడుతుంటాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ 2-3 ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు 2-3 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత
ద ఉమెన్లో ఒక 30-50 ఇయర్స్ మధ్యలో వాళ్ళలో మనకి వెరికోస్ వెయిన్స్ బాగా కనబడుతుంటాయి. రైట్, కాల్ ఉన్నారండి. చిత్తూరు నుండి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గోపాల గారు అలాగే వినయ్ గారు ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. మా మా మదర్ కి వచ్చి నడుము మోకాళ్ళు పెయిన్, లేచి నిలబడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. సరే, సో ఈ నడుము మోకాళ్ళ నొప్పులు చాలా వేరే కారణాలు కూడా ఉండొచ్చండి. వెరికోస్ వెయిన్స్ కాదు, మనం బేసిక్గా ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్ లేదా వేరే ఏ కారణాలుగా కూడా ఇలా నడుము లేదా మోకాళ్ళ నొప్పి రావచ్చు. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్ చూపించాలి. వారు ఒకసారి మీకు ఎక్స్రే, ఎంఆర్ఐ ఇట్లాంటి అవసరం ఉన్నవన్నీ చేస్తారు. అందులో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఫర్దర్ మీరు చూపించుకోవాలంటే డెఫినెట్గా సార్ బెంగళూరులో ఉంటారు, నేను హైదరాబాద్లో, చెన్నైలో ఉంటాను, మీరు ఎక్కడికైనా వచ్చి చూపించవచ్చు, మీకు యాడ్ దగ్గర తేడాకి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆర్థోపెడిక్ ఎవాల్యుయేషన్ చేయడం చాలా అవసరం. రైట్, వెరికోస్ వెయిన్స్ ఏమైనా ప్రాణాంతకమా అనేసి చాలా మంది భయపడుతుంటారు. సో దీని గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. రాజా గారు, చాలా మంది కూడా వెరికోస్ వెయిన్స్ వస్తే ఒకసారి మళ్ళీ పోదు, దీనివల్ల చాలా ఇబ్బంది పడతాము, డేంజర్ అనేసి అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజమంటారు? రైట్, సో ఈ వారికోస్ వెయిన్స్ వస్తే పోతాయా లేదా అసలు వారికోస్ వెయిన్స్ ఒకసారి ట్రీట్ చేస్తే తగ్గవు అని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఓల్డ్ ట్రీట్మెంట్ అంటే ఇంతకు ముందు చేసే ట్రీట్మెంట్లు సరిగ్గా పనిచేసేవి కాదు. కాబట్టి ఏంటంటే ప్రజల్లో ఒక ఆలోచన ఏంటంటే ఇది ఎంత చేసినా ట్రీట్ చేసినా తగ్గదండి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఇది ఆపరేషన్ చేసిన దగ్గర కూడా మళ్ళీ వస్తాయి వెయిన్స్ అని మరి కొంతమంది అంటారు. నథింగ్ కుడ్ బి ఫర్దర్ ఫ్రమ్ ద ట్రూత్ అండి. ఇది చాలా తప్పు ఆలోచన, ఇది ఒక అపోహ. అండ్ ఫండమెంటలీ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వెరికోస్ వెయిన్స్ సరైన డాక్టరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తే 97% మందిలో మళ్ళీ రావు, అంటే 3%లోనే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుల్లీ క్యూరబుల్ డిసీజ్. సో చాలామంది అడుగుతారు, మరి ఇందాక నిల్చుంటే వచ్చిందని చెప్పారు, మరి ఆపరేషన్ చేసిన తర్వాత నిల్చుంటే మళ్ళీ వస్తాయని. సో దానికి ఆన్సరు, ఇలా ఆపరేషన్ చేసిన తర్వాత నిల్చుంటే కూడా 97% మందిలో రావు, వస్తే 3% మందిలో రావచ్చు. సో అదేంటంటే ఇది చాలా హై సక్సెస్ రేట్ ప్రొసీజర్. బట్ దానికన్నా ఇంకా మోర్ ఇంపార్టెంట్గా ఇందాక వినయ్ గారు చెప్పినట్టుగా ఇది ఒక 30 మినిట్స్ ప్రొసీజర్. ఇది అయినా గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తియడం ఉండదు. సో నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ మోర్ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ ఆల్సో ఈజియర్ ఆన్ ద పేషెంట్. పేషెంట్కి చాలా సులభంగా చాలా ఈజీగా చేయించుకొని వెళ్ళిపోవచ్చు, కాబట్టి ఇది బెటర్ ప్రొసీజర్. రైట్, కాల్ ఉన్నారని శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజాభి కొప్పాల గారు, వినయ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. సార్, నేను మా అమ్మగారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. వింటున్నాను, చెప్పండి. మా అమ్మగారు ఏజ్ 82 ఇయర్స్ అండి. అబౌట్ 76 లో ఉన్నప్పుడు మా చెల్లెలు పుట్టినప్పుడు ఆపరేషన్ చేశారు సార్, సిజరీన్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి మీ అమ్మగారికి? సిజరీన్ ఆపరేషన్ చేశారు సార్. అప్పుడు కాదు సార్, ఇప్పుడు ఏమొస్తుంది ఆవిడకి? ఇప్పుడు ఆవిడ కాలు బాగా వాపుగా ఉంది సార్, నరాలన్నీ పొంగిపోయినట్టుగా ఉంటాయి సార్, లెఫ్ట్ లెగ్ సార్. సో మోస్ట్ లైక్లీ దాని వారికోస్ వెయిన్స్ అంటారండి. ఇది లేడీస్ లో చాలా కామన్, ఒకటి లేదా రెండు ప్రెగ్నెన్సీస్ తర్వాత కామన్ గా వస్తుంది. సో వారిని ఒకసారి చూడాల్సి వస్తుంది. సో 82 ఇయర్స్కి మనం ఆపరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ వాడు ఆవిడ ఎలా నడుచుకుంటున్నారు, ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారా లేదా అన్నీ ఒక రిటైల్డ్ ఎంక్వైరీ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ షో చూసి ఎవరు కూడా ఏం అనుకోకూడదు అంటే వెరికోస్ వెయిన్స్ కనబడగానే ఆపరేట్ చేస్తాం అనుకోకూడదు. వెరికోస్ వెయిన్స్ ఉంటే కూడాను దాంతోపాటు ఆడుకున్న కష్టం ఏంటి, వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ అంటే ఆ వెరికోస్ వెయిన్స్ వల్ల ఉండే బర్డన్ ఏంటి, దానివల్ల ఆడుకున్న సమస్యలు ఏంటి, ఆవిడ మామూలుగా నడుచుకుంటున్నారు లేదా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని ఈ లేజర్ అని చిన్న చికిత్స చేసుకుంటే తగ్గిపోతుంది. 82 కాదు, నేను 96 ఏళ్ళ పర్సన్ కూడా చేశాను. నిన్న వినయ్ గారు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు బెంగళూరు 91 ఇయర్స్ పర్సన్ కూడా చేశారనేసి. సో ఇది ప్రాబ్లం కాదు, ఏజ్ అనేది అది ఒక జస్ట్ ప్యూర్ నంబర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు క్లినికల్ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్, ఏంటి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ సో దాని రెలివెంట్ హిస్టరీ తీసుకొని రండి. నేను ఇంతకు చెప్పినట్టుగా మా బ్రాంచ్లు అన్ని దగ్గరలో ఉన్నాయి, మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్ కామన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయగానే మీకు సరైన పర్సన్ అటెండ్ అయ్యి మీకు సరైన అపాయింట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ కాలర్ చిత్తూరు నుంచి అంజద్ గారు కాల్ చేస్తున్నారు. అంజద్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. హలో, చెప్పండి అంజద్ గారు. డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. హలో, చెప్పండి అంజద్. ఇది నేను వచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నానండి. చెప్పండి, వింటున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను. మార్నింగ్ 9 to 9:30 వరకు చేసుకుని ఉంటాను. నేను వచ్చి 6.2 inches, 130 kgs ఉన్నానండి. చెప్పండి మీ సమస్య ఏంటి, చెప్పండి. అది ఏమంటే నాకు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ వచ్చి డాట్స్ లాగా రెడ్ డాట్స్ వచ్చేది. ఇప్పుడు ఏమంటే అంటే లెఫ్ట్ లెగ్ మొత్తం హ్యాట్స్ లేకుండా ప్లస్
బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఉన్నాయండి. సో ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అండి ఇప్పుడు అమ్జద్ గారు. సో ఒక్కొక్కసారి చాలా మందికి ఇప్పుడు మీరు హైట్ ఎక్కువ ఉంది అంటున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం సేల్స్ ఉద్యోగం పొద్దు నుంచి సాయంకాలం వరకు నించోనే ఉంటారు కాబట్టి మీకు డెఫినెట్గా కాళ్ళలో కొద్ది కొద్దిగా రక్తనాళాలలో కొద్ది కొద్దిగా బ్లడ్ క్లాట్స్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి అది ఒక వాస్కులర్ ప్రాబ్లము. ఒకసారి మీరు ఒకసారి వాస్కులర్ సర్జరీని చూపించాలి, లేకపోతే చిత్తూరు నుంచి మీకు బెంగళూరు దగ్గర అవుతుంది కాబట్టి ఒకసారి బెంగళూరుకి వస్తే నేను ఒకసారి స్కాన్ చేసి చూస్తానండి. స్కాన్ చేసి చూసిన తర్వాత సైజులు వెరికోజ్ వెయిన్స్ కాదా లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటుందో చూసి చెప్తాను మీకు డెఫినెట్గా. రైట్, నెక్స్ట్ కాలర్ నాగార్జున సాగర్ నుండి వెంకటేశ్వర గారు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజావి గోపాల గారు, వినయ్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి, మీ సమస్య అంటే చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి వెంకటేశ్వర గారు, మీ సమస్య ఏంటో. మేడం చిన్న రిక్వెస్ట్ అండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నేను చేస్తాను. ఏంటంటే ఈ కాళ్ళు సార్ చెప్పిన విధంగా ఈ వెతికొచ్చి లెఫ్ట్ లెగ్ వచ్చేసి బాగా నాకు నరాలు ఉబ్బినాయి మేడం. ఇప్పుడు చూపించిన విధంగా అవి ఎలా ఏం చేయమంటారు మేడం? అది ఒకసారి సార్ మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ వింటున్నారు, డాక్టర్ గారు వింటున్నారు. సో ఒకసారి వెరికోజ్ వెయిన్స్ కనబడుతున్నాయండి కాళ్ళల్లో, దానికి నొప్పులు ఏమైనా ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలండి. నొప్పులు కానీ లేకపోతే కాళ్ళలో భారం కానీ లేకపోతే కాళ్ళలో క్రాంప్స్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. కాళ్ళలో వాపులు, సో ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలి ఫస్ట్. చూసిన తర్వాత ఒకసారి వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి అనుకుంటే బేసిక్గా ఏంటంటేనండి, వెరికోజ్ వెయిన్స్ ఉంటే సర్క్యులేషన్లో కొద్దిగా డిఫెక్ట్ ఉన్నట్టు లెక్క. అది ఉన్న మూలాన ఒక్కొక్కసారి కొంతమందికి బ్లడ్ క్లాట్స్ అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ఒక్కొక్కసారి హార్ట్కి వెళ్ళి హార్ట్ బ్లాక్ చేస్తుంటాయి. సో ఇది ఒక డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో వెరికోజ్ వెయిన్స్ని ఊరిని వదలడం మంచిది కాదు. ఒకసారి వచ్చి చూపించుకోవడం, లేకపోతే ఒక స్కానింగ్ చేయించుకొని ఏంటి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం అసలు చూసుకోవడం మంచిది. అయితే లేజర్ ట్రీట్మెంట్ వెరికోజ్ వెయిన్స్కి ఏ టైంలో అవసరం అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. Dance Plus, 2 days to go. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి. జీవితంలోని అందమైన ముహూర్తాలలో నా ప్రయాణాలలో ఎప్పుడూ నేను సంతోషంగానే ఉంటాను. నా సొంతం వర్క్మేట్. అటికా గోల్డ్ కంపెనీకి రండి. అటికా గోల్డ్ కంపెనీ, కాల్ 888-0300-300. అటికా గోల్డ్ కంపెనీకి రండి. అటికా గోల్డ్ కంపెనీ, కాల్ 888-0300-300. పండుగలు మరి రోజు రోజు రావు, అందుకే వాటి కోసం తయారీ కూడా క్లాసిక్ గా ఉండాలి. పండుగల తయారీ పూర్తయ్యేది ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి రైస్ ఉంటేనే. మీకింకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే, నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో 108 శ్లోకాల ఈ పుస్తకం రాశాను. ఇది మన జీవితం. క్రిస్మస్ సందర్భంగా ఎల్ఈడి మొబైల్స్, రెఫ్రిజిరేటర్స్, ఇంకా అన్ని కన్స్యూమర్ డ్యూరబుల్స్ ముందెన్నడూ లేనంత తక్కువ ధరలలో 0% ఫైనాన్స్, ఇంకా సంక్రాంతి లక్కీ డ్రాలో 13 ఖరీదైన కార్ల బహుమతులు, అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ తో సోనోవిజన్ క్రిస్మస్ సేల్. సోనోవిజన్ వెబ్సైట్ దర్శించండి. క్లిక్ ఆన్ www.sonovision.in. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్ వినయ్ గారు, ఒకసారి పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా ఆ రోగిని చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అన్నది అవసరం అంటారా? అంటే ఒకసారి మనం ఒకసారి వాస్కులర్ ఒకసారి స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో సైజులు ఇప్పుడు ఆ వెయిన్స్ ఒక చుట్టుకొలతలు ఎంత ఉన్నాయో చూసుకున్న తర్వాత ఒక లెవెల్ వరకు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు స్టాకింగ్స్ అని చెప్తాం. ఒకసారి మళ్ళీ లేట్ స్టేజెస్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లేజర్ చేయించుకోవాలని చెప్పినా సరే మళ్ళీ వస్తుందా, లేకపోతే కొన్ని రోజులు ఏంటో వెయిట్ చేయొచ్చా, లేదా 2 మంత్స్ వెయిట్ చేయొచ్చా, 3 మంత్స్ వెయిట్ చేస్తా అనుకో, అలా అని చెప్పడం కష్టం అండి. ఒకసారి డాక్టర్ గారు చెప్పిన తర్వాత
లేజర్ సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు ఎంత తొందరగా చేయించుకోవడం మంచిదేవని. సో సెకండ్ ఒపీనియన్ అనేది మళ్ళీ అంటే ఎర్లీ స్టేజెస్లో అయితే ఉండొచ్చేమో కానీ లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయించుకోవడం మంచిది. ఓకే రాజా గారు, కొంతమందికి కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి అని అనేసి అంటూ ఉంటారు, ఈ కాళ్ళ తిమ్మిర్లు కూడా వెరికోస్ వెయిన్లో ఒక భాగం అంటారా, దీనికి లేజర్ ట్రీట్మెంట్ అనేది అవసరం అంటారా? అబ్సల్యూట్లీ అండి. సో బేసికలీ ఇక్కడ ఒక్క తిమ్మిర్లను మనం పెట్టుకోకుండా దాన్ని ఒక కొంచెం ఆ బ్రాకెట్ని ఎక్స్పాండ్ చేసామంటే కాళ్ళలో డిస్కంఫర్ట్ అంటే కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ నొప్పులు, కాళ్ళ కలర్ మారటం, కాళ్ళు ఉబ్బటం, కాలు ఊత రావటం, కాళ్ళులో దురదలు పెట్టడం, ఇవన్నీ కూడాను కాళ్ళలో డిస్కంఫర్ట్, దాన్ని వెస్ట్లో మేము లెగ్ అటాక్ అంటాం. అంటే ఎలాగైతే హార్ట్కి నొప్పి వస్తే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్కి నొప్పి వస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, అదేవిధంగా కాళ్ళలో పెయిన్ వస్తే లెగ్ అటాక్ అంటాం. సో లెగ్ అటాక్ ఆర్ లెగ్లో ఏమైనా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఉన్నాయా చూసుకోవడం చాలా అవసరం. అలాగే వెళ్ళే రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయ్యా లేదా చూసుకోవడం చాలా అవసరం. ఇలా కాకుండా వేరే కారణాలు కూడా రావచ్చు. మీరు నాకు చెప్పినట్టుగా కొన్నిసార్లు న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు, న్యూరోపతి ఉంటే రావచ్చు, కొంతమంది పోషకాహారం లోపం ఉంటే రావచ్చు, ఇలా వేరే కారణాలు ఉంటాయి. బట్ ఫండమెంటల్ ఏంటంటే అన్ని కారణాల్లోనూ ఇది ప్రథమమైన కారణం వాస్కులర్ బ్లడ్ ఫ్లో అండ్ కాళ్ళకి రక్త సరఫరాలో ఏమాత్రం లోపం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ తర్వాత తలెత్తుతాయి. కాబట్టి దీనికి టైం చూసుకోవాలి, ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతాయి. వినయ్ గారు, ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు అనేది కామన్గా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో దీనికి సర్జరీ అవసరం అంటారా? అంటే కాళ్ళ నొప్పులు అనేది ఇట్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది, అంటే చాలా రకరకాల కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా సిఆర్టీకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఆర్టీఎల్ సిగరెట్ స్మోకింగ్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాడికేషన్ పెయిన్స్ అంటే కొంతసేపు వాక్ చేయగానే కొన్ని నొప్పులు వస్తుంటాయి, అదో కూర్చొని ఉంటారు. వారికోస్ వెయిన్స్కి వేరే వేరే లక్షణాలు ఉంటాయి. సో అది ఆ నొప్పులు ఏంటని తెలుసుకోవడానికి ఒక స్కానింగ్ కానీ లేదా వేరే పరీక్షలు చేయించుకుని తెలుస్తుంది. ఓకే రాజాగారు, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంట్రోల్ అవుతుంది, కానీ కొంతమందికి ఏంటంటే కంట్రోల్ కాదు, అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది సీజన్ పరంగా కూడా వస్తూ ఉంటుంది అంటారు? రైట్ అండి. సో ఈ ట్రీట్మెంట్ ఏంటి అని మనం ప్రశ్నిస్తే, దీని ట్రీట్మెంట్ ఒకవేళ మీకు ఎవరైనా మందులు ఇచ్చి పంపించుంటే ఆ మందులకి ఏం తగ్గదు వారికోస్ వెయిన్స్, కాబట్టి అది పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. వారికోస్ వెయిన్స్ తగ్గించే మందులు ఇంకా పుట్టలేదు. ఒకవేళ ట్రీట్మెంట్ కానీ సాక్స్లు కానీ అయి ఉంటే, సాక్సులు మీరు ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా జీవితాంతం వేసుకుంటున్నారా లేదా, అందులో ఎప్పుడు వేసుకోకపోయినా మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రియల్గా ట్రీట్మెంట్స్ ఇవి రెండే. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మనం చెప్పినట్టుగా లేజరు. ఆ లేజర్ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా ఇస్తే నేను చెప్పినట్టుగా 97% మందిలో మళ్ళీ రావు, 2-3% మందిలో వారికోస్ వెయిన్స్ వస్తాయి. వాళ్ళకి మేము యూజువల్గా ఎవిస్ హాస్పిటల్ ఏం చేస్తామంటే ఆ 2-3% ఎవరికైతే మళ్ళీ వెనక్కి వస్తే వాళ్ళు ఫ్రీగానే ట్రీట్ చేసి తగ్గించి పంపించడం జరుగుతుంది. ఇకపోతే సీజనల్ వేరియేషన్ కూడా వారికోస్ వెయిన్స్లో ఉంటాయి. ఎండాకాలం లేదా ఏదైనా వేడి ఉండే టైంలో ఈ వెయిన్స్ సాగి బాగా నొప్పులు వేయడం జరుగుతుంది, అది వీనస్ డైలటేషన్ అంటారు, అది కూడా మనం చూస్తాం. కొంత సీజనల్ వేరియేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇందాక సార్ చెప్పినట్టుగా మీకు ఒకసారి వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ అయ్యి దాన్ని స్కాన్ చేసి డయామీటర్ ఎక్కువ ఉండి మీకు దాంతో సింప్టమ్స్ ఉండి ఇది క్లియర్గా డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఊరకే వెయిట్ చేయడం వల్ల పెరిగేదే కానీ తగ్గేది మాత్రం కాదు. రైట్, కాల్ ఉన్నారండి. బెంగళూరు నుంచి నరేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నరేంద్ర గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. బయట లేజర్ సర్జరీకి మీ సర్జరీకి డిఫరెన్స్ ఏం సార్? సెకండ్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు శీర్షాసనం మీరు ప్రిపరేషన్ అఫోర్డ్స్ లేదంటారు కాబట్టి శీర్షాసనం చేస్తే రిజాల్వ్ అవుతుందా? తర్వాత మూడోది, ఇప్పుడు ఆపరేషన్ లేకుండా లైఫ్ లాంగ్ స్టాకింగ్ బాడీ సర్వైవ్ కావచ్చా? సరే. సో ఫండమెంటలీ మేము చేసే లేజర్ పద్ధతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యుఎస్లో అమెరికాలో 12 ఏళ్ళు ఉండి అసలు ఇండియాలో ఫస్ట్ లేజర్ మిషన్ నేను తీసుకొచ్చింది నేను. సో 2014లోనే ఫస్ట్ టైం లేజర్ అడాప్ట్ చేసి ఇన్ని నంబర్స్ ఆఫ్ లేజర్స్ చేయటం నేను వినయ్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసాం. వినయ్ గారు 2015లో నా గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో మేము అందరం దగ్గర దగ్గర మా ఇద్దరి మధ్యలో దగ్గర దగ్గర 16,000 కేసెస్ చేశాం. సో వేరే వాళ్ళు చేసేదానికి మా దానికి మీరు తేడా తెలవాలంటే మీరు అసలు ఎన్ని చేశారు, మీరు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మీరు ఫస్ట్ అడగాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ ఏరియా చెప్పినా, ఏ లొకేషన్ చెప్పినా, ఏ మున్సిపాలిటీ చెప్పినా, ఏ ప్రాంతం చెప్పినా, మీ ఏరియాలో మీ వయసు వాళ్ళవి 5 నంబర్లు వచ్చి తీసుకోవాలి మీరు మా దగ్గర. ఇక్కడ వాళ్ళందరూ మేము ఆపరేషన్ చేసి తగ్గిన వాళ్ళ నంబర్లు అనమాట. యూ షుడ్ టేక్ కస్టమర్ టెస్టిమోనియల్స్. ఆ 5 రోజుకి తగ్గిందా, సాటిస్ఫైడ్గా ఉన్నారా అని మేము ఎక్కడ మీరు ఏ ప్రాంతం ఇండియా నుంచి కాల్ చేసినా 5 నంబర్లు మేము ఇవ్వగలం, ఎందుకంటే అన్ని నంబర్స్ చేశాం కాబట్టి. ఇది రెండోది. మూడోది ఏంటంటే, ఇది చేసిన తర్వాత ఫండమెంటలీ ఏ డాక్టర్ అయితే మీకు లేజర్ చేస్తారో ఆ డాక్టరే మీకు ప్రీ ఆపరేటివ్ స్కానింగ్ చేసుకోవాలి. ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర స్కాన్ చేసుకొని వస్తే ఆ స్కానింగ్ రిపోర్ట్కి ఇక్కడ చేసే సర్జరీకి తేడా వ్యత్యాసం వచ్చి ఇది తగ్గకపోయే అవకాశం చాలా ఉంటుంది. నేను చాలామంది బయట ఫెయిల్ అయిన కేసెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే
ఆ చేసే డాక్టర్కి కలర్డ్ డాక్టర్ స్కానింగ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, అందువల్ల అలా అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు అడిగినారు శీర్షాసనం, ఏ ఆసనం వల్ల కూడా తగ్గదు. శీర్షాసనం వల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం అంతా నోట్లోకి వస్తుంది తప్ప మన వారికోస్ వెయిన్స్ ఏమాత్రం కూడా తగ్గవు, అవి క్షీణించే అవకాశం లేదు. సో అలాంటి అలాంటి విలేజ్ ట్రీట్మెంట్స్ వల్ల ఇది ఏ విధంగా కూడా తగ్గదు. ఓకే వినయ్ గారు, ఈ ధూమపానం, మద్యపానం, ఎక్కువగా మసాలాలు తీసుకోవడం, లేకపోతే ఎక్కువ నీరసంగా ఉండడం, ఇలా ఉండడం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ వస్తుందంటారు? అంటే మసాలాలకి వాటికి బీపీ పెరుగుతుందేమో కానీ దానికి వెరికోజ్ వెయిన్కి సంబంధం లేదు. కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ డెఫినెట్లీ ఎస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఆల్కహాల్ కానీ, సెడెంటరీ మన సిగరెట్ స్మోకింగ్ మూలన కానీ డెఫినెట్గా అదొక వెయిన్స్ మీద, ఆర్టరీస్ మీద పడుతుంది కాబట్టి ఈ ఒక వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక వెరికోజ్ వెయిన్స్ రానికుండా ఉండడానికి కాఫ్ మజుల్లు ద మూమెంట్ బాగుండాలి. అంటే కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ కాఫ్ మజిల్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి వెరికోజ్ వెయిన్స్ రానివ్వకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే రాజా గారు, ఎవిస్ హాస్పిటల్లో బోధకాలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది అనేసి అంటూ ఉంటారు, సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి బోధకాలకి? రైట్ అండి. సో ఇక్కడ మెయిన్గా పేషెంట్స్ లేకపోతే వ్యూవర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ కనబడి కొంతమంది ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే ఆ వెరికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే పరిణామాల వల్ల కొంతమంది సఫర్ అవుతారు. అంటే కాళ్ళలో పుండ్లు పడతాయి కొంతమందికి, కాళ్ళలో 85% పుండ్లు పడడానికి కారణం వెరికోజ్ వెయిన్స్. అండ్ అలానే కాళ్ళలో రక్తం అలా స్తంభించిపోయి ఉండిపోతే కాలు వాచిపోతుంది, దాన్ని బోధకాలు అంటారు. అలా బోధకాలు వస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇళ్ళే రక్త సరఫరా వ్యవస్థను బాగు చేయాలి, దాని తర్వాత ఆ స్కిన్ సర్ఫేస్ అంతా క్లీన్గా పెట్టాలి, దాని తర్వాత కాళ్ళకు కట్లు కట్టి మిషన్ పెట్టి ఈ వాపుని దగ్గర 60-70% తగ్గించవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మెటిక్యులస్ స్కిన్ హైజీన్, ఎందుకంటే ఈ బోధకాల స్కిన్ చర్మం వాచిపోయి ఉంటుంది కదా, లావ్ అయిపోయి ఉంటుంది కదా, అందులోపల చిన్న చిన్న బ్యాక్టీరియా చొచ్చుకొని వెళ్ళి ఫ్రీక్వెంట్గా కాళ్ళు ఎర్రగా అవటం, కాళ్ళు నొప్పులు చేయటం, కాళ్ళు సెల్యులైటిస్ అంటారు అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా మనం లాంగ్ యాక్టింగ్ పెన్సిల్ని ఇచ్చి కాళ్ళు కట్లు కట్టి దీన్ని బాగా దీన్ని నొప్పిని, దీని సివియర్టీని తగ్గిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, ఎవిస్ హాస్పిటల్లో వెరికోజ్ వెయిన్సే కాదు, కాళ్ళకి వెళ్ళే రక్తాలు అంటే ఆర్టరీస్, అలానే బోధకాలు, అలానే కాళ్ళ పుండ్లు అన్నిటికి కూడాను తగ్గించే వ్యవస్థ. అంటే మొత్తం ఇట్స్ లైక్ అ సూపర్ మార్కెట్ ఫర్ ఆల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా విగోపాల గారు, డాక్టర్ వినయ్ గారు. ఎవిస్ హాస్పిటల్లో వెరికోజ్ వెయిన్స్కి అలాగే బోధకాలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో, అలాగే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ఇది